మూగి రాజు మాది స్థానిక 10వ డివిజన్ దుమ్మలపేట మాది మచ్చిగార గ్రామం. ఈరోజు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి లాక్డౌన్ ప్రకటించిన మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన మేరకు మరి 10వ డివిజన్ సీనియర్ బంధువులు పెట్టారు. అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి సీనియర్ బంధువులు అందరూ ఉన్నారు. మచ్చిగారు ఎవరు కూడా వేటకి వెళ్ళకుండా మరి ఇళ్లకు పరిమితమై సీనియర్ బంధువులు ఆహ్వానం చేసుకుని ఎవరింట్లో వాళ్ళు ఉన్న సమయంలో మరి మా స్థానిక మరి మా మచ్చిగారుల గ్రామానికి సంబంధించిన మా గ్రామ గంట భూమిలో ఈరోజు ల్యాండ్ పోలింగ్ చేశారు. మరి స్థానిక ద్వారప చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ల్యాండ్ పోలింగ్ జరిగింది. మరి మేము ఏ రోజు కూడా ల్యాండ్ పోలింగ్ వ్యతిరేకం చేయలేదు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా సీనియర్ బంధువులు ఇళ్లకు పరిమితం అయిన తర్వాత రాత్రికి రాత్రి 12 గంటల 1 గంట సమయంలో జేసీబీలు టెక్కలతో ఇక్కడ ఇబ్బందులు వర్క్ చేస్తున్నారు. మరి ఏదైతే ఉన్నదో వాళ్ళు మనుగడ సాగించుకోవాలని చెప్పి ఉదయం 6 గంటలకు వచ్చి జెండాలు పాతడం రాత్రి 12 గంటలు వర్క్ చేయడం ఈ రకంగా చేసుకుంటూ వచ్చి మరి ఈరోజు మత్స్యకార గ్రామాన్ని పూర్తిగా అవస్థపాలు చేసి మత్స్యకార గ్రామం లేకుండా చేద్దామని మరి ద్వారపల్లి చంద్రశేఖర్ గారి ఉద్దేశం అనుకుంటాను. మరి మరి ద్వారపల్లి చంద్రశేఖర్ గారు 10 నిమిషాలు ఓట్లు ఇస్తున్న నాయకుడు ఈరోజు గ్రామాన్ని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమన్వయం నేను ప్రశ్న చెప్తున్నాను. ఆయన కాపట్లేదా? మత్స్యకారుల బాధలు ఆయన తెలియవా? ఇక్కడ మత్స్యకారులు కొట్టుకొట్టి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతుంటే ఆయన కనబడట్లేదా అని మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మొత్తం ఎంఆర్ఓ గారు అందరూ కూడా మీకు అందరికీ మేము వినిపించుకుంటు ఒకటే, మా బ్రతుకు తెల్లారినగితే నీటిలోకి వెళ్ళడం, ఏ టైంకి వస్తామో తెలియదు, గ్యారెంటీ లేని బతుకు, ప్రతి ఒక్కరికి గ్యారెంటీ ఉంది, మా జీవితాలు గ్యారెంటీ లేవు. మరి ఈ రోజు మేము కొత్తగా ఏమి ఆట చేయట్లేదు. మా పూర్వీకులు, మా తాతలు, మా నాన్నలు, మేము, మా పిల్లలు కూడా ఇక్కడ మత్స్యకార గ్రామానికి సముద్రం మీద ఆధారపడ్డారు తప్ప మాలో డాక్టర్లు లేరు, లాయర్లు లేరు, ఇంజనీర్లు లేరు. అలా ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటే ఇన్ని నాటకాలు మీరు ఆడేవారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎడ్యుకేషన్గా మేము వెనకబడ్డాం కాబట్టి ఈరోజు మా మీద తొక్కుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఒక్కసారైనా వచ్చి ప్రజలని అడిగారా? రౌండ్ టేబుల్ సమావేశం చేశారా? ఇంత మత్స్యకార గ్రామంలో ఇంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటే 3 రోజుల నుంచి మీరు ఏమైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? లేదా స్థానిక గ్రామానికి వచ్చి మీరు ఏమన్నా మీకు జరిగిన అన్యాయం మీరు ప్రశ్నించారని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏది చేయకుండా ఈరోజు మా తాతలు మాకు ఇచ్చిన ఆస్తిని మీరు ఏ విధంగా కొల్లగొట్టి ప్రభుత్వానికి ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు మా డిమాండ్స్ మేరకు మీరు ఏదైతే ల్యాండ్ పోలింగ్ చేసుకున్నారో అక్కడ వరకు మీరు ఆగిపోవాలి. అక్కడ దాటి ఇక్కడికి వస్తే మాత్రం చాలా విపరీతంగా మేము మరి ధర్నాలు కూడా చేసి సీఏ నిర్బంధం కూడా మేము ఎత్తివేసి లాక్డౌన్ కూడా ఎత్తివేసి మీ రూల్స్కి మేము వ్యతిరేకంగా నడవాల్సి వస్తుంది. మేము సీఏ నిర్బంధాలలో ఉండాలా, రోడ్ల మీదకి రావాలా, మీ నిర్ణయం మీద ఆధారపడడం ద్వారపల్లి చంద్రశేఖర్ గారికి మీరు అర్థం చేసుకోండి. కలెక్టర్ ఇమీడియట్లీ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్లీ మీద తహసీల్దార్ యాక్షన్ తీసుకోవాలి. స్టేట్లో ఏం జరుగుతుంది మాకు అనవసరం. మా గ్రామంలో ఏం జరుగుతుంది మీరు తెలుసుకోండి. ఈ ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇళ్లకు పరిమితం ఇవ్వాలన్నారు. మరి ఇక్కడ ఒకసారి మీరు చూడండి, 800 మంది ఉన్నారు. ఇందులో ఏమన్నా ఒక్కటే పాజిటివ్ కేసు ఉండి, కరోనా పాజిటివ్ వ్యక్తి ఉండి ఇంతమంది కంటించుంటే ఇవాళ దుమ్మలపేట గ్రామం కనుమరుగు అయిపోవాలని చూస్తున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? ప్రజలు మబ్బు పెట్టి, ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ పోర్టు సీఏ గారు వచ్చారు. ఆయన అంటారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన మీకు అనుభవం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మాకు అనుభవం లేదు. రైట్, మీరు చెప్పండి. మత్స్యకారులు అన్యాయం జరగలేదు, మీరు చెప్పండి. ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుంది? ల్యాండ్ పోలింగ్ ఎందుకు చేస్తారు? మా అనుమతి లేకుండా మీరు ఎక్కడ చేస్తారు? 10వ డివిజన్ గ్రామ ప్రజలు మీరు సంప్రదించారా? ఏం సంప్రదించకుండా ఈరోజు మీరు చేయడం అనేది మాత్రం 100కి 100 రూపాయలు అవస్థం, అన్యాయం, అక్రమం. ప్రభుత్వ రాక్షస పాలన అన్ని జిల్లాల్లో జరిగిందంటే మేము టీవీలో చూస్తున్నాం. కానీ ఈవేళ కళ్ళ కంటి మీరు చూపించుకుంటే మీకు ఓట్లు వేసిన ప్రజలే అయ్యా మేము ఎలాంటి నాయకులు చేసామని ప్రశ్నిస్తున్నారు. మేము చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో, ఒకసారి ప్రజల్లోకి వచ్చి మీరు చూడండి. మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని కొట్టడానికి రెడీ అయ్యారు. మేమేమి కలిపితే మాట్లాడలేదు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. మీరు సీఏ నిర్బంధం ప్రజలకేనా మీకా? ఒక్కసారి రండి. అందుకని దయచేసి 10వ డివిజన్ దుమ్మలపేట గ్రామానికి ఏమన్నా న్యాయం చేయాలనుకుంటే మీరు ఎక్కడైతే మీ ల్యాండ్ పోలింగ్ మీరు చేస్తున్నారో అక్కడ వరకు మీరు ఆగిపోవాలి. అక్కడి నుంచి ఒక అడిగేసినా సరే పరిస్థితులు చేజారిపోతాయి. తర్వాత పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీదే ఉంటుంది.